పాట సంఖ్య 592 సాంగ్ నెంబర్ 592 ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ జయన్ పాత దాంట్లో 799 పాట సంఖ్య 592 ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖములు ఉండేదవు పాట లైవ్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఉన్న చోట్లనే స్థలంలోనే పాట పాడండి దయచేసి పాట సంఖ్య 592 ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు ఎడతెగక నీవు ప్రార్థించినా విసుగక నీవు ప్రార్థించినా ఎడతెగక నీవు ప్రార్థించినా విసుగక నీవు ప్రార్థించినా సమస్తమును నువ్వు పొందేదవు తప్పక న్యాయము పొందేదవు సమస్తము నువ్వు పొందేదవు తప్పక న్యాయము పొందేదవు నీ కొరకై ప్రభు వేచి ఉన్నాడు ప్రార్థనలో కనిపెట్టుము నీ కొరకై ప్రభు వేచి ఉన్నాడు ప్రార్థనలో కనిపెట్టుము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరిచినను సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరిచినను భయపడకుము ప్రభువే నీకు జయము నీచును భయపడకు ప్రభువే నీకు జయము నీచును ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు ప్రభు వచ్చు వేళయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో
ప్రభు వచ్చు వేళాయి గమనించుము. ఆత్మా వలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు వెలుగుడి పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు వెలుగుగా నుండుడి ప్రార్థించుము జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించును నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామ పేరిటగా లైవ్ ద్వారా చూస్తున్న వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉపవాస ప్రార్థన క్రైస్తవ యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన అంశాన్ని ఇది నాన్న చూస్తాం. నినివే పట్టణము భయంకరమైన ఉగ్రతలో ఉన్నప్పుడు నినివే పట్టణస్థులైన రాజుతో సహా ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రాజుతో సహా గోనె బట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని వారు ఒప్పుదల ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దినమున దేశంలో ఉన్న ప్రతి విధమైన ఒక ఉగ్రతను ఒక దేవుని యొక్క ఉగ్రతను మనము తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క క్రోధమును నుంచి మనం విడిపించబడాలి అంటే మార్గము ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన. ఆనాడు బైబిల్లో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఏమిటి అంటే నినివే రాజు కూడా అలాగూ ప్రార్థించగా దేవుడు ఆ పట్టణమును కాపాడినట్టుగా చూస్తూ ఉన్నాం. దయచేసి ఒక రాజు కూడా ఇలాగూనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయము దయచేసి తెలుగులో చదవగలిగిన వారు దయచేసి నాకు చదివి వినిపించాలని ప్రభుపేరిట మనం చేపడతా ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం స్పష్టంగా చదవాలని ప్రభుపేరిట మనం చేపడుతున్నారు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2nd Kings, Book of 2nd Kings, 19th chapter, 19th verse and 20th verse విన్ దయచేసి ఎవరన్నా తెలుగులో బిక్కరగా స్పష్టంగా చదవాలి. యెహోవా నా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే ఇదిగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుము. అంతటా ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా సన్హెరీబు విషయమందు నీవు నా ఎంత చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను అంగీకరించి ఉన్నాడు. ఒక రాజు ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభా నీ బలము నీ సామర్థ్యత ఏమిటో నాకే కాదు ఈ దేశస్తులందరికీ తెలియలాగున ప్రార్థనకు ఏం చేయి జవాబును దయచేయమని ఎంతో భారముగా. రాజు యాక్చువల్గా తన జయమును పొందాలంటే తన సైన్యాన్ని తన బలమును కదా వాటన్నిటినీ చూచి దానిపై ఆధారపడి చేస్తాడు. ఇసికియా దేవుని అందు తన మనసును నిలుపుకున్నాడు. రాజుతో సహా నువ్వు ఎంత పాటి నరుడవైనా సరే ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా సరే ఎటువంటి యొక్క అధికారములో ఉన్నా సరే ఈ దినమున ఈ యొక్క ప్రస్తుతమైన ఉగ్రత నుంచి ప్రస్తుతమైన ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అంటే దేవుడు మాత్రమే మార్గము.
జీవము కలిగిన దేవుడు మాత్రమే మార్గమును చూపించగలిగిన వాడు. ఎటువంటి మహత్యమును చూపించగలిగేవాడు అంటే, ఎటువంటి యొక్క శక్తిని కనపరచగలవాడు అంటే, ఇది మనం చూస్తాము. వాట్ ఈస్ ఇస్ పవర్, తన శక్తి ఏమై ఉన్నదో చూస్తాము. అంతకు ముందుగా ఒక రాజు హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తా ఉన్నాడు? ప్రభా, ఈ జనులందరికను, ఈ దేశస్తులందరికను నీ మహత్య కార్యము తెలియబడులాగున నువ్వేం చేయి, ప్రత్యుత్తరం ఇమ్మని ప్రార్థన చేశాడు. అలాగే అష్టూరేక రాజు పైన కదా ప్రభా ప్రభా దైత్యమన్నప్పుడు కదా, అక్కడ యెషయా కదా, కుమారుడైన ఆమోజు కదా, అక్కడికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు ప్రార్థించగా దేవుడి నీ ప్రార్థన ఆలకి కదా అంగీకరించి ఉన్నాడు. కాబట్టి నో నీడ్ టు ఫియర్ టుడే. ఇది ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆర్ యువర్ బ్రదర్స్ దోస్ హూ వాచింగ్ త్రూ ద లైవ్, ట్యూన్ అప్ యువర్ హార్ట్స్ టు ది కదా టు ద లివింగ్ క్రైస్ట్, హూ క్యాన్ డెలివర్ యూ, హూ క్యాన్ రియలీ స్ట్రెంగ్థెన్ యూ, హూ క్యాన్ రియలీ గైడ్ యూ అండ్ లీడ్ యూ ఇన్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ టుడే. కదా నీ దేవుడు నీ ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు నీ మనస్సును నిలుపుకొని నువ్వు మొరపెట్టినట్లయితే, ఇఫ్ యు క్రై అన్ టు ద లార్డ్ షల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. వాట్స్ ఎవర్ ద రిక్వైర్మెంట్ బేబీ ఇన్ యువర్ లైఫ్ టుడే, ద లార్డ్ షల్ రియల్లీ మీట్ ఎవరీ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్ యాజ్ యూ ప్రే అన్ టు ద లార్డ్. దే ప్రార్థించే కొలదిగా దేవుడు నీ ప్రతి అవసరతను, నీ ప్రతి అక్కరను దేవుడు తీర్చు. రాజు అలాగూ ప్రార్థించగా మరలా రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయము గ్రంథం దయచేసి 19వ అధ్యాయము మాట చదువుదామా, చదవండి. నా సేవకుడైన దావీదు నిమిత్తమును రక్షించదను ఈ రాత్రి యెహోవా దూత బయలుదేరి ఇద్దరు వేల మందిని హతము చేసెను. 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలయబరములై ఉండిరి. ఏ భయము చేత భయపడినారో వారు దేవునికి వారు ఆ యుద్ధములో పాలు పొందవలసిన అవసరం లేదు. రాత్రి రాత్రే తన దూతను పంపి కదా గొప్ప సైన్యమును, అశ్చర్యలకు గొప్ప సైన్య, అశ్చర్యక రాజు యొక్క గొప్ప సైన్యమును దేవుడు రాత్రి రాత్రియే హతము చేసిన వాడుకున్నాడు. ఏదైనా మనం నువ్వు పోరాడవలసిన అవసరము లేదు. ఏదైనా మన నువ్వు ఏదో కదా చేయవలసిన అవసరము లేదు. ఏదైనా మన ఫస్ట్ వెపన్ దట్ లార్డ్ ఇస్ గివెన్ టు హిస్ చిల్డ్రన్ ఈస్ ద ప్రేయర్. ఏమిటి అంటే ప్రార్థన యొక్క ఖడ్గము తన ప్రజలకు దేవుడిచ్చినాడు. ఈ ప్రార్థన ద్వారా మనము సమస్తమును జయించవచ్చు అని దేవుడు మరలా తన వాక్కు చేత మనను ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా, దో యు మే బి ఇన్ ఎ హౌస్ బట్ యు కెన్ సీ ద మిరాకల్, యు కెన్ సీ ద వండర్ వర్కింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ యువర్ హౌస్ ఇన్ యువర్ ప్లేస్ ఇన్ యువర్ సిటీ ఇన్ యువర్ నేషన్. దట్ లార్డ్ క్యాన్ డు ఎనీథింగ్ కదా. నీ ప్రభు సమర్థుడు, నీ ప్రభు విడిపించువాడు కదా. ఇది మన అనేకులు ఈ యొక్క కరోనా వైరస్ చేత ఎంతో కదా భయపడుతూ ఉన్నారు. ఏదైనా లాక్డౌన్ వలన ఒకరు ఒకరు కలుసుకోలేని పరిస్థితులు, దేశము ఎంతగానో నష్టపోతూ ఉంది. ఈ నష్టమునంతటిని కూడా తొలగించగల సామర్థ్యత గల శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే. అది ఎలాగునా సాధ్యము అని అంటే, బై మీన్స్ ఆఫ్ ప్రేయర్. ఎవరీ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ ద టైమ్ టు ట్యూన్ అప్ యువర్ హార్ట్స్ అండ్ లామెంట్ అండ్ క్రై బిఫోర్ God, bow before the Lord and cry unto Him and make your supplication, bring your supplication unto Him. The Lord shall hear your prayer. The Lord shall hearken unto your prayer. దేవుడిని ప్రార్థన ఆలకించు వాడిగా ఉన్నాడు. ఆనాడు ఆ రాజు చేశాడు. సైన్యము వస్తుందని తన సైన్యాన్ని చూసుకోలేదు, తన బలమును చూసుకోలేదు, తన ఆధారమును చూసుకోలేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? నా ఆధారము నా ప్రభువే, నా బలము నా ప్రభువే,
రాజు కూడా చెప్తున్నాడు మై స్ట్రెంగ్త్ ఓన్లీ కమెత్ ఫ్రమ్ ద మై గాడ్ మై డెలివరెన్స్ ఓన్లీ కమెత్ ఫ్రమ్ మై లివింగ్ గాడ్ మరి కదా దేవుడు నన్ను విడిపించగలిగిన వారు ఎవరు అని అంటే నా దేవుడే నన్ను విడిపిస్తాడు నా బలము ఎవరు అంటే నా సైన్యము కాదు నా దేవుడే నా బలము ఎవరైతే దేవుని యందు అలాగ నమ్మకం ఇస్తారో ఎవరైతే దేవుని యందు అలాంటి పరిపూర్ణమైన విశ్వాసమును కలిగిన వారిగా ఉంటారో వారు విజయమును పొందుతారు అట్టి వారి యొక్క ప్రార్థనలకు జవాబునిస్తాడు ఏదైనా మన విశ్వాసపూర్వకంగా దేవుని సన్నిధిలోని మనసుని నిలుపో అవుట్ ద ప్రెసెన్స్ ఆఫ్ సీక్ హిస్ ఫేస్ తన సన్నిధిని నిత్యమును వెదుకు ఎంతవరకు వెదుకు ఉపవాస ప్రార్థనకు అర్థము ఏమిటి అంటే ద లార్డ్ విల్ స్పీడ్ యువర్ ప్రేయర్ నీ ప్రతి ప్రార్థన త్వరపడుతాడు ద లార్డ్ విల్ స్పీడిలీ కదా ఫాస్ట్లీ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ టుడే అందుకని ఉపవాస ప్రార్థన చాలా క్రైస్తవులకే కాదు ప్రతి మానవులకి ప్రాముఖ్యమైనది ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఇంటిలో కూర్చున్నా కూడా దో యు మే నాట్ ఫాస్ట్ టుడే బట్ టేక్ అవుట్ ఎనీ టైమ్ వన్ ఫైన్ డే అండ్ ఫాస్ట్ అండ్ ప్రే అండ్ సి వాట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ సోషల్ లైఫ్ ఇన్ యువర్ నేషనల్ లైఫ్ కదా నేషనల్ లైఫ్ అనగా నీ యొక్క జీవితంలోనే కాదు నీ యొక్క కుటుంబ జీవితంలోనే కాదు సామాజిక జీవితంలోనే కాదు నీ దేశ యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం అందుకని ఏమంటున్నాడు నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి ఏం చేస్తాను ఐ వాంట్ ఎ పర్సన్ లైక్ డేవిడ్ వేర్ బై ఐ కెన్ డిఫెండ్ దిస్ సిటీ వేర్ బై ఐ కెన్ డిఫెండ్ దిస్ నేషన్ దావీదు నిత్యము తన హృదయమును దేవుని సన్నిధిలో నిలిపిన వాడుగా ఉన్నాడు అందుకనే హిజ్కియా ప్రార్థించినా కూడా దేవుడు దావీదు ఇష్టపడుతుంది ఇటువంటి యొక్క పరిస్థితిని అధిగమించాలి అంటే దావీదు దేవుని సన్నిధిని ఆ విధంగా నువ్వు వెతికితే దేవునిని ఎంతగా ఆ విధంగా నువ్వు అందుకనే చూడండి రాజులను కాదు ఈ దినమును ఆశ్రయించడము it's not good to trust in the kings and in the rulers on kani evidi ante devudu vakyamulo laagu raayabadutundi proverbs book of proverbs 21 chapter daiches modati vachanam daiches evaru chavutara samithala grantham 21 samithalu 21 vachayamu 21 vachayam yehova chetilo రాజు హృదయము నీటి కాలువల వలె ఉండును ఆయన తన చిత్తము చెప్పున దానిని త్రిప్పును యెహోవా హృదయము కూడా ఎవరు ఎవరి వశంలో ఉందంట దేవుని వశం ద కింగ్స్ అందుకని ఈ రాజు హిజ్కియా ఏ రాజుకు ప్రార్థన చేస్తున్నాడంటే రాజులకు రాజుకి ప్రార్థన చేస్తున్నా లార్డ్ ఐఎమ్ ఎ కింగ్ but the what the king of kings of my life no rajulaku raju nu prabhulaku but the lord of lords lord to thee I make my supplication to thee a lord I cry the lord to thee a lord I bow down and lament before thee because thou art our prayer answering god thou art a god who maketh all things to be possible మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఉంది నమ్ముట నీ వలనైతే నమ్మును వానికి సమస్తము సాధ్యము ఇఫ్ దౌ బిలీవెస్ట్ కదా ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్ థింగ్స్ షాల్ బి పాసిబుల్ టు థీ టుడే మై డియర్ బ్రదర్ మై డియర్ సిస్టర్ హూ ఎవర్ వాచింగ్ త్రూ దిస్ ఆన్లైన్ లార్డ్ సర్టన్లీ సేస్ దట్ ఈస్ ద గాడ్ హూ కెన్ డూ ఎనీథింగ్ దర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ అంటు అవర్ క్రియేటర్ అంటు అవర్ లవింగ్ క్రైస్ట్ కాబట్టి మన ప్రభు సమస్తమును సాధ్యముగా చేయగలిగిన వాడు ఇప్పుడు చూస్తాము కదా హిజ్కియా ఎందుకు ప్రార్థించాడు అని అంటే ఆయన రాజులకు రాజు ఆయన ప్రభులకు ప్రభు ఆయన శక్తివంతుడు ఆయన విడిపించువాడు ఆయన ఏంటంట ఎటువంటి వాడంట శక్తివంతుడు ఆయన బలాచ్యుడు ఇది కదా ప్రభా నువ్వే నా బలమై ఉన్నావు నువ్వే నా ఆధారమై ఉన్నావు Lord, in thee I take refuge. Prabha, ninnu maatrame nenu aashrayistunnanu. Ani aashrayinchu variki ye melu?
గోధువై ఉండదు. సామెతలు గ్రంథం కీర్తనలు 34 అధ్యాయం 10 వచనంలో కూడా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని ఆయనను ఆశ్రయించు వారికి ఏ అడవికి రాజు సింహ కదా పిల్లలు ఆకలి కొంటాయంట. కానీ దేవుడు ఇట్ ఈస్ దట్ టైమ్ టు కమ్ అండ్ బో బిఫోర్ ద లివింగ్ క్రైస్ట్ కదా అని ఆయనను ఆశ్రయించడం ద్వారా నీ ప్రతి నీ జీవితంలో ఉన్న ప్రతి కొరత ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడని ప్రేమైన సహోదరుడా సహోదరి ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవాలా. బహుశా నీకు చెప్పలేని సమస్యలు ఎన్నో ఉండవచ్చు, బహుశా నీ భర్తకు కూడా చెప్పలేని సమస్యలు కావచ్చు, లేదా భర్త భార్యకు చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, లేదా తన కుటుంబంతో పంచుకోలేని సమస్యలు కావచ్చు. అయ్యా నా అవసరత ఎవరు తీర్చి ఏదైనా నీ ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభువైన యేసుక్రీస్తు వారని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దయచేసి కొన్ని మాటలు చూసి దేవుని యొక్క ఔన్నత్యము దేవుని యొక్క గొప్పతనము ఏమిటో మనము చూసి మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం. వాట్ అవర్ లార్డ్ క్యాన్ డూ ఇన్ అవర్ లైఫ్, దేవుడు మన జీవితంలో ఏమీ చేయగలిగినవాడు. మత్తయి సువార్త 9 అధ్యాయం 6 వచనం, మన దేవుడు ఎటువంటి సామర్థ్యము కలిగిన ఎందుకు మన దేవునికి మొరపెట్టాలా. మత్తయి సువార్త 9:6 వచనం, త్వరగా ఆయనను పాపములు క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాపులను క్షమించడకు అధికారము కలదని చెప్పి పక్షవాయువు గల వారిని చూచి ఆయన పక్షవాయువు గల వారిని చూచి నువ్వు లేచి కదా నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని చెప్ప. అక్కడ పక్షవాయువు గల వారిని చూస్తాము, తన ఇంటి వారు తనను తృణీకరించినారు, తనను యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చినారు. అతనును చూచి ఏమంటున్నాడంటే పాపములను క్షమించడానికి అధికారం ఎవరికి గలదంట, మనిషి కుమారుడికి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికే. ఇదినమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారము ఏమిటి అంటే పాపులను క్షమించడానికి అధికారం. ఇదినమున ప్రేమైన సహోదరుడా, ఇంకను నీ పాపములు క్షమించబడలేకపోతే, ఇంకా నీ పాపములకు కదా ఇంకను క్షమించబడకుండా ఇంకను పాప యొక్క జీవితంలోనే నువ్వు జీవిస్తూ ఉంటే ఈ దినమున నేను క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారము కలదు. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చినాడు, బహుశా తన పాపమును బట్టియే తనకు ఆ స్థితి. అందుకని యేసుప్రభు వారు ఆ వ్యక్తితో ఏమంటున్నాడంటే నువ్వు నీ పడకను ఎత్తుకొని నువ్వు వెళ్ళము కదా. ఎందుకు ఆ పడకను ఎత్తుకొని వెళ్ళమన్నాడు, ఎందుకు ఆ పడకను కదా ఆ పడక మీద ఇన్నాళ్ళు పండుకున్నావు కదా, ఇంకా పడక వాస దుర్వాసనతో ఉంటుంది, ఇంకా పాప ఆ పడక వద్దులే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోని ఎందుకు చెప్పకూడదు, ఎందుకు ఆ పడకను తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడంటే ఆ పడక తన ఎదుటనే ఉండాలా, ఆ పడక తనను జ్ఞాపకము చేస్తుంది, ఒకవేళ నేను తిరిగి పాపము చేస్తే ఇదే మీద నేను ఉండవలసింది, పడక ఎందుకంటే నా పాపమును బట్టి నేను లేవలేని స్థితి. పర్సన్ క్యాన్ కదా గెట్ అప్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ హి హస్ ఫాలెన్, తను ఏ స్థితిలో పడిపోయినాడో ఏ పాప యొక్క స్థితిలో పడిపోయినాడో తనంతల తాను పైకి లేవలేడండి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. అందుకని ఎవ్రీ సిన్నర్ షుడ్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్ బై హిమ్, అనగా ప్రతి పాపి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నానని. పాపులను రక్షించుటకు కదా ఏంటంట శక్తి కలిగిన కదా దేవుడై ఉంటున్నాడు. ఇదని మనం ఎవరైనా సరే ప్రేమని యవనస్తుడా ప్రేమని సహోదరి ఉపవాస ప్రార్థనలో ఇంకను నీ పాపములు క్షమించబడకుంటే కుండా నువ్వు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావేమో, పాపములు క్షమించబడకుండా ప్రార్థించడము వ్యర్థమే. దావీదు ప్రార్థించాడు తన కుమార్ నిమిత్తమై ఫలితము లేదు కదా, దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించలేదు. పాపము క్షమించబడిన తర్వాతనే నీ ప్రార్థనకు ప్రతిఫలం. ఏదైనా దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎటువంటి శక్తి కలదు అని అంటే పాపములో ఉన్న వారిని క్షమించుటకు శక్తి కలదు. ద లార్డ్ హ్యాస్ ద పవర్ టు సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ లైఫ్.
కాబట్టి అది మొదటిది. రెండవది చూస్తామా, దయచేసి లూకా సువార్త 8:25. లూకా సువార్త 8:25. లూకా సువార్త 8:25. త్వర త్వరగా ఎవరన్నా, అప్పుడు ఆయన, నీ విశ్వాసం ఎక్కడ? నీ వారితో నేను అయితే వారు భయపడి ఈయన గాలికి ఆజ్ఞాపించి ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. మన దేవుడు ఎటువంటి సామర్థ్యము కలిగిన వాడు అని అంటే, ఈయన గాలి సముద్రమును కూడా ఏముంది తెలుగులో మాట, మాట మాత్రము సెలవేయగా మాయను అని మనుషులు ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? ఈ గాలి ఈ సముద్రము కూడా దేవుని మాటకు లోబడ్డాయి. ఈ హ్యాస్ ద పవర్ ఓవర్ ఓవర్ ద నేచర్ ఈవెన్ కమాండ్ ఈవెన్ కెన్ కమాండ్ ద నేచర్ అనగా ఈ ప్రకృతిని కూడా శాసించగలిగిన సామర్థ్యత శక్తి మహిమ కలిగిన నీ దేవుడు. గాలి సముద్రము దేనికి సూచన అంటే, బాధలు సమస్యలు కదా, కొరతలు కదా కదా, అలలు దేనికి అంటే సమస్యలు మనపై అధికముగా చెలరేగుతున్నప్పుడు ఈ యొక్క అలలు సూచనగా ఉంటున్నాయి. ప్రతి వారి యొక్క జీవితంలో ఇవి సహజమే, కానీ వాటిని అణచగలిగిన శక్తి, వాటిని కదా అనగా ఆజ్ఞాపించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఇదినమన ఎవరికి ఉందంట? ప్రభువైన యేసుక్రీస్తు. నీ దిశను మార్చగలిగిన శక్తి, నీ సమస్యను తీర్చగలిగిన శక్తి, మొదటిగా రక్షించగలిగిన శక్తి, రెండవదిగా ఏ శక్తిని చూస్తూ ఉన్నామంటే గాలి సముద్రమును కూడా అణచగలిగిన శక్తి. ఐ హ్యాస్ ద పవర్ ఈవెన్ టు కమాండ్ ఓవర్ ది విండ్ అండ్ ద సీ కదా, గాలిని సముద్రమును కూడా ఆజ్ఞాపించగలిగిన కదా ఆజ్ఞాపించగలిగిన దేవుడిని. అవి నా మాటకు లోబడును అని చెప్పబడినాయి. ఇందాక చూసాము ఆకాను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా, ఆకాను దేవుని యొక్క దేవునికి కదా నింద నామానికి నిందను అవమానం తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా తనకు తను నష్టమును, తన కుటుంబానికి నష్టము తీసుకొని వచ్చినాడు. ఆకాను 3 మార్లు హెచ్చరించబడినప్పుడు కూడా తన చేసుకోలేదు. అవకాశం ఇచ్చినప్పుడు కూడా సదివిన ఏదైనా మన దేవుని యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు కూడా దేవుని వెంటనే లోపల నీ జీవితంలో ఉన్న తుఫానులు ఎప్పుడు అవి నిమ్మలముగా దేవుని మాట ప్రేమన సహోదరుడు ఒక సహోదరిగా ఏదైనా అనేకుల తట్టును మొరపెట్టు. కొన్ని మాటలు నేను చెప్తాను, ఎవరు ఎలాగ ఉండాలి ఈ యొక్క భయంకరమైన దినాలలో. అబ్రాహాము వంటి వారిగా ఉండాలి. ఎవరు వంటి వారికి ఉండాలా? కార్యమును చేయమంటే యుద్ధములో పాలు పొందక ముందే తన దూతలను రాత్రి రాత్రే పంపి 185,000 మందిని హతము చేస్తాడు. దేవుని యొక్క శక్తి ఎటువంటిది? నువ్వు యుద్ధములో పాలు పొందవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ కదా దట్ హీ షల్ డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ పక్షముగా తన కార్యమును చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏందో తెలుసా? నువ్వు దేవునికి మొరపెట్టడమే, దేవుని పైన ఆధారపడమే, సమస్తమును సాధ్యము కలిగిన నీ దేవునికి మొరపెట్టడమే నీ పని. కానీ ఇదేమన మొరపెట్టడము కూడా కష్టమైపోయింది. ఇంట్లో కూర్చొని చక్కగా హాలిడేస్ వచ్చినాయి COVID-19 వల్ల. కొంతమంది అనుకుంటున్నారు, ప్రభువా మాకు చక్కని మంచి కదా ఏమంటారు సెలవులు వచ్చినాయి కాబట్టి క్యారమ్ బోర్డ్ కదా అని అనుకుండవచ్చు కదా. యాజ్ అ చైల్డ్ ఆఫ్ దేవుని బిడ్డించలేకపోతే కదా, ఆనాడు యోనాను బట్టి అనేక కష్టం అన్నిటిని తీసి సముద్రములో పడివేస్తాడు. ప్రార్థించవలసిన వ్యక్తి
దిగుభాగమున నిద్రపోతున్నాడు గనక ఏదైనా మన మన పరిస్థితి అంతే. మనము ప్రార్థించలేకపోతే మన చుట్టూ ఒక పక్కన ఉన్న వారందరికీ మనము నష్టమును కలగ చేసే వారుగా ఉంటాం. ఒక ఆత్మీయుడు మేలుకుంటే అనేకులు రక్షించబడతారు. So that he performeth everything for you in your life. Nee prabhu ki prarthinchu, nee prabhu ki mora pettu, nee prabhu samasta karyamulanu em chestadanta safalamu. Atuvanti shakti galigina devudai undi manam enduku baadha padala? Etuvanti shakti gala devudai? ఆజ్ఞాపించగలిగిన దేవుడు, సముద్రమును ఆజ్ఞాపించగలిగిన దేవుడు. సముద్రమునంట తన పరిమితిని నియమించినాడంట. చూడండి కొన్ని మాటలు చూస్తామా, సముద్రమునకు తన పరిమితిని ఎలాగో నియమించినాడు. కీర్తనలు 33:7 దావీదు ఒక మాట అంటాడు ఇక్కడ. కీర్తనలు 33:7 త్వరగా సముద్ర జలములను ఏందమ్మా రాజుగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయననే. దావీదు కలిగి చేసేవాడు. హి వాటర్స్ ఆఫ్ ద సీ టుగెదర్ హీప్ కదా. ఎట్లంట హీప్ అంటే ఏంటంట, ఎత్తైన విధముగా. ఈ నీళ్లను ఎట్లా చేస్తాడంట, కొండవలే ఎత్తైన విధ ఒక స్థలం. ఎవరు ఎవరంట చేతి నీ దేవుడే మేక్ ద గ్యాదరెట్ ద వాటర్స్ అస్ అన్ హీప్ అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు మన దేవుడు ఇంకా ఎలాంటి వాడు అంట చూడండి, యోబు గ్రంథం 38:8 యోబు గ్రంథం 38:8 సముద్రము దాని గర్భము నుండి పొరలిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడు ఎవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి గుడ్డగాను వేసినప్పుడు నువ్వుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడునని నేను చెప్పినప్పుడు నీవి వాటి వాటి సముద్రం యొక్క పరిమిత దేవుడే ఎవడంటే దేవుడు నియమించినాడు. అవి అక్కడ ఉన్నాయి. దేవుడు ఒకసారి ఆజ్ఞాపిస్తే సునామీ వచ్చింది కదా, సునామీ కదా. దేవుడు దేవుడు సెలవిస్తేనే సెలవు అటువంటి సామర్థ్యము శక్తి కలిగిన దేవుడు నీకు ఉన్నాడు. ఇదనమున ఆయననే ప్రభు అయిన ఇదనమున అటువంటి శక్తి కలిగిన దేవుడిని కలిగి ఉండి కూడా నువ్వు ప్రార్థించలేకపోతే బహుశా ప్రభు మనను ప్రార్థించాలని కోరుతున్నాడు. ఈ పరిస్థితులు అన్నిటినీ ఎందుకు కలిగించినాడో తెలుసా? మొట్టమొదటిగా నేను అనుకుంటాను ఒక ఆత్మీయుడిని కదిలించడానికి. శరీరాసుడు కాదు, మొట్టమొదటిగా ఈ దినాలు ఎవరు కదిలించబడాలా? ఆత్మీయులు కదిలించబడాలా. ఆత్మీయులు కదిలించబడితే ఓడలో ఉన్న వారందరూ కూడా కదిలించబడ్డారు కదా. యోను అన్నాడు, నన్ను తీసి కింది ఎత్తాయని. అప్పుడు ఈ సముద్రము నిమ్మలమవుతుంది. ఎందుకు పొరపాటు చేసిన వాడిని, దేవునికి ఆజ్ఞకు వ్యతిరేకించిన వాడిని నేనే, అవిధేయత చూపించిన వాడును నేనే. ఏదైనా మన ఒక దేవుని బిడ్డ గట్టిగా ఒప్పుకుంటే దర్ విల్ బి అ వాస్ట్ చేంజ్ ఈవెన్ ఇన్ ద నేషన్ కదా. పరిపూర్ణమైన మార్పును దేశములు దేవుడు కలిగిస్తాడు. It is the belief of a trust in the Lord Jesus Christ kada ippudu marpunu pondala prabhu yeddaku raavala prabhu chentaku raavala kabatti aina samarthyata emiti ante gaalini enda samudramunu aagna mottamodina devudu rendavadi gaali
ఆజ్ఞాపించగలిగిన దేవుడు. ప్లీజ్ టర్న్ విత్ మీ టు దయచేసి మూడవ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ వచనం అనేటువంటి శక్తి కలిగిన దేవుడు అని మాట చూస్తాను. మరలా చక్కని 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. ఆ నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద తనకు అధికారము. ఎవరు అధికారం ఎవరికి ఉంది? తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ద లార్డ్ హ్యాస్ ద పవర్ ఓవర్ ఎవ్రీ ఆఫ్ ద లివింగ్ క్రియేచర్ కదా. తన బిడ్డలందరి పైన తనకు అధికారం ఇవ్వబడింది. అందుకనే అధికారం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు చెప్పండి, అధికారం ఎవరి చేతిలో ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే తనకు ప్రార్థించాల కదా. డిస్ నాట్ డిపెండ్ అపాన్ ద టెక్నాలజీ. టెక్నాలజీ మీద డిపెండ్ చేయడం కానీ దానికంటే సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు. కెన్ టెక్నాలజీ సేవ్ అస్? ఏదైనా COVID-19 ఉంది, ఇంత లక్షలాది ప్రజలు చనిపోయినారు, టెక్నాలజీ ఏమన్నా కాపాడిందా? కాపాడలేదు. దేవుతమైన పరిస్థితి మనము బయటపడాలంటే మార్గం. అందుకని ప్రభు అంటున్నాడు మార్గం వద్దకు వస్తే మొర పెడితే. సర్వ శరీరాల మీద అధికారము కలిగిన వాడు ఎవరంట? ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణము జీవమును కలిగించేవాడు. అటువంటి శక్తి కలిగిన ఏదైనా మన కరోనా వైరస్ చేత పాజిటివ్ చేత కూడా బాధపడుతున్న వారికి కూడా ఏమిటో తెలుసా? మరణం యొక్క అంచులో నుండి జీవం చూపించగలిగే సమర్థుడు. ఏదైనా మనం పాజిటివ్ తో కూడా బాధపడుతున్న వారైనా సరే దేవుని తిరిగి చూస్తే అనాడు హిజికేకు మరణకరమైన రోగము రాగా, ఎందుకంటే భయంకరమైనదేమో ఆ రోగము పేరే తిరగగా తన ఆయుష్ను పొడిగించినాడు. A God who can extend the lifespan of Hezekiah, the king of Hezekiah can also extend the lifespan of yours today, because the Bible says that he is the God who is the same yesterday, today and forever the same. He is the God who is the same for today and forever. Aina ninna nedu oke reethi galigina devudu. Analo em marpu ledu. Anadu Hezekiah aayushunu podiginchana galigina devudu. Ee dinamuna nee aayushunu kuda podi నీ ఆశను కూడా పొడిగించగలిగిన దేవుడు. నీ పరిస్థితులను కూడా చక్కగా చేసగలిగిన దేవుడు. భయపడవలసిన అవసరం లేదు. దేవుని ఆశ్రయించే వారికి దిగులు పడవలసిన అవసరం. నీ భయమును పారుదోలేవాడు, నీకు అభయమును ఇచ్చువాడు నీ ప్రభు. ప్రభా ఎందుకని ఈ పరిస్థితులను అనుమతించావు అని ఒక్కసారి ప్రభు తట్టు మోకరించి నువ్వు ప్రార్థన చేయి. నేను ఉన్న నీ పరిస్థితి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల కొరకే ప్రార్థన చేయి ప్రభా. ఒక ప్రార్థన ఎంతమందిని మారుస్తుందో, ఎంత ఆశ్రయమేగా ఉంటుందో నీ ప్రార్థన. ప్రేమ సహోదరుడా, ఏదైనా మన క్రైస్తవుడు దేవుని ఆత్మీయ బిడ్డ మేలుకోవలసిన పరిస్థితి. నువ్వు మేలుకుంటే మన ప్రభుకి ఎందుకు సమస్త శరీర అధికారము కలిగిన వాడు. God only can. God has the power of over every of the living being kada. Amada varla chavutara 17 vachayam lo amma chadavam ee kumaru mahima parichunatlu nee kumaruni mahima parichumu nee kumaruni varandarini ayana సర్వ శరీరాల మీద సర్వ శరీరాల మీద ఆయన అధికారం ఇచ్చి
ఆయనకు అధికారం ఇచ్చాడు. ఎంత చక్కని మాట కదా. సర్వ శరీరాల మీద ఆయనకు ఏమి ఇవ్వబడేదట, ఇంకో దగ్గర కీర్తన 66 వచ్చాయని అనుకుంటాను. సర్వ శరీరుడు కదా, ఎవరు ఎవరిని ఆశ్రయిస్తారంట, ఆయనను కదా. చూడండి ఆ మాట చదువుదామా, ఆ కీర్తనలు 66 వచ్చాయమ్మా. కీర్తనలు టర్న్ ఇట్ బుక్ ఆఫ్ సామ్ 66 or 65 చాప్టర్ వి షాల్ సీ దట్ ఏమని అక్కడ రాయబడుతుంది అంటే అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. ఏంటంట మన దేవునికి ఏం పేరంట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఎందుకు వస్తారు సర్వ శరీరులు నీ యొద్దకు, సర్వ శరీరుల మీద అధికారమును కలిగిన వాడు కనుక. ప్రభా నా పైన అధికారము కలిగిన వాడు, నువ్వేమన్నా చేయగలుగుతా, ఏదైనా నా యజమానుడు నువ్వే కాబట్టి నీకు మాత్రమే నేను మొరపెడతాను. అనేక పర్యాలు పరిస్థితులు ఉండిపోయాను, అందుకే ఇంకను దిగజారబడిన పరిస్థితి. కానీ ఈ దినమున మేలుకొని ప్రభా సర్వ శరీరం మీద అధికారము కలిగి ఉన్న దేవుడిగా సర్వ శరీరులు నేనేం చేస్తారంట, నీ యొద్దకు వచ్చే ప్రభా నేను కూడా ఎందుకు వస్తానంటే నా పైన అధికారము కలిగిన దేవుడు కనుక నీ యొద్దకు వస్తాను. సమస్తమును చక్కగా చేయగలిగిన వాడు కనుక నేను నీ యొద్దకు వస్తాను ప్రభా. ఏ దినమున నీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రేమైన బిడ్డ, నువ్వే బాధలు ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తే ఈ COVID-19 చేత పాజిటివ్ చేత బాధపడుతున్న వారు ఎన్ని కుటుంబాలు కష్టపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేవుడు చెప్పే మరొక పేరెంత తెలుసా, ఆయన స్వస్థపరచగల స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐఎమ్ ది గాడ్ ఆఫ్ హీలర్ దట్ హీలర్ ది. ఆయన స్వస్థపరచగలిగిన వాడు, ఆయన మన పైన అధికారము కలిగిన వాడు, ఆయన ప్రకృతిని ఆజ్ఞాపించగలిగిన వాడు, ఆయన సమస్తమును సాధ్యముగా చేయగలిగిన వాడు, అవునా కదా. అందుకనే మనుషులు ఒకరొకరు చెప్పుకొని ఏం పడ్డారంట, ఆశ్చర్యపడిరి. ఏం పడ్డారంట, ఆశ్చర్యపడ్డారు. దే వర్ అస్టోనిష్డ్ ఇన్ దర్ లైఫ్. ఆశ్చర్యం మన దేవుడు. అందుకనే యెషయా 9:6 చదవండి. యెషయా గ్రంథం 9:6 యెషయా 9:6 ఏలనగా మనకు శిశువు పుట్టెను, చూడు ఆయన భూమి మీద ఏముంటది అంట, రాజభారం ఉండను. ఆయన పేరేమిటి, ఆయన పేరే ఆశ్చర్యం. అందుకే మన ప్రభు పేరే ఏమిటి, ఆయన కార్యాలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఆశ్చర్యమైన కార్యాలు. మన ప్రభు పేరుకి తగిన విధముగా పనిచేస్తాడు, గుర్తుపెట్టుకోండి. హిస్ నేమ్ ఇస్ కదా వండర్ఫుల్. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అందుకని మన ప్రభు అన్ని కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా. లాజరుని చనిపోయిన లాజరుని 4వ దినమున వచ్చి లేపాడు. ఆశ్చర్యమైన కార్యం. అక్కడ చూచి అనేకులు ఆశ్చర్యపడినారు. దేవుని నామం మహిమపరచబడు లాగున ఆ కుమారుడు అద్భుతమైన కార్యం. అనేకులు ఒకరు ఒకరిని చెప్పుకొని కదా ఏం పొందుతున్నారంట, ఆశ్చర్యం. అయ్యో ఈయన ఎలాంటి వాడు, ఈయన నామమునకు గాలి తుఫాను కూడా లోబడుతున్నాయి. ఎటువంటి అధికారము కలిగినది. ఏదైనా మన అటి ప్రభుకి మనము కూడా మొర పెడితే దేవుడు సమస్తమును ఏం చేస్తాడండి చెప్పండి, సమస్త కదా కదా బాగుగా చేస్తాడు. చివరిగా కార్యం 10:38 ఈ మాట చదువుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. అపోస్తల కార్యము 10:38 38:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని చూడు, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను.
చివరికి మన దేవుడు ఎలాంటి వాడు అంటే అవర్ గాడ్ ఈస్ అ వండర్ వర్కింగ్ గాడ్. ఏదంట? అవర్ గాడ్ ఈస్ అ వండర్ వర్కింగ్, ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన వాడు కదా. అపవాది కదా, ఏంటంట, దురాత్మల చేత పీడించబడిన వారందరినీ విడిపించుచు, వారిని స్వస్థపరచుచు కదా. ఇక ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉండడు కనుక. ప్రేమైన సహోదరా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్త అధికారము కలదు. కాబట్టి దయ్యము చేత పీడించబడుతున్నా, సమస్యల చేత పీడించబడుతున్నా కదా, అనారోగ్యము చేత పీడించబడుతున్నా, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎంత గొప్ప కార్యం. అందుకే నేను స్వస్థపరిచి యెహోవాను నేనే సరిగిస్తున్నాను. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ హీలర్ దట్ హీలెడ్ దీ కదా. నేను నిన్ను స్వస్థపరచుగల దేవుడను అని చెప్తున్నాడు ప్రభువైన. నిర్గమకాండం 15:26 ఇది నా ఇంకో మాట. నీ జీవితంలో ఉపవాసం, నిజమైన ఉపవాసం ఏమిటి అంటే బట్టలు లేని వారికి వస్త్రములు, భోజనములు లేని వారికి నీ భోజనమును, అవునా, ఇవన్నిటిని కూడా. ఇప్పుడు ఇది అట్లాగూ చేస్తే స్వస్థత కూడా ఎలాగో వస్తుందంట, శీఘ్రముగా వస్తుంది. ఎట్లా వస్తుందంట స్వస్థత? సత్క్రియలు చేయుట ద్వారా కదా. ఇది నమన దేవుడు నీకేమన్నా ఇస్తే, అనేకమైన పనులు లేక బాధపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, అటువంటి వారిని వెళ్ళి నువ్వు ఆదుకో. ప్రభా, నన్ను చక్కగా పెట్టినావు, నాకు బ్యాక్ బ్యాలెన్స్ ఇచ్చినావు, నేను పని చేయకపోయినా నేను నా కుటుంబాన్ని పోషించుకోగలను కాదు, నిన్ను నువ్వు తృప్తి పొందవలసిన సమయం ఇది కాదు. దేవుడు నీకు ఒకవేళ కొద్దిగిస్తే దానిలో కొద్దిగన్నా ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండు. అక్కడ ఉన్న నీ స్థానిక సంఘముతో కలిసి మనం ఇది చేస్తామా అని ముందుకు రా. దేవుడు కదా గొప్ప కార్యములను చేస్తాడు. ప్రేమని సహోదరి, అనేకమైన బాధపడిన వారు కదా, వారి యొక్క సొంత గ్రామాలకు దూరముగా ఉన్నవారు, పని లేక సతమతమవుతున్నవారు, భోజనం లేక సతమతమవుతున్నవారు, అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. అటువంటి వారికి వెళ్ళి నువ్వు సహాయం చేయి, అప్పుడు స్వస్థత నీకు ఎలా వస్తుందంట, శీఘ్రముగా వస్తుంది. ఎలా వస్తుంది? అటువంటి సత్క్రియలను కలిగి ఉన్నట్లు కృపద ఇచ్చే. మనం చూస్తే మన ప్రభుకి ఎందుకు ప్రార్థించాలి అంట, ఎందుకు ఆయన రక్షించువాడు. ఏంటంట, ఎందుకు ప్రార్థించాలా? ఆయన మనలను రక్షించుటకు అధికారమును కలిగినవాడు. రెండవది ఎందుకు ప్రార్థించాలా కదా, గాలి సముద్రమును ఏం చేయాలంట, ఆజ్ఞాపించగలిగినవాడు, ప్రకృతిని కూడా ఆజ్ఞాపించగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. ప్రేమైన సోదరి, ఎటువంటి పరిస్థితులు అయినా సరే, అంతేకాదు ఇంకా చూడండి, మత్తయి సువార్త 28:18 ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అవర్ గాడ్ హ్యాస్ ది కదా, వాట్ కైండ్ ఆఫ్ పవర్ హియర్స్ పొజెస్, మా మాట చూస్తాము. మత్తయి సువార్త చదువునా తెలుగులో 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోక భూమి మీదను చాలు, పరలోకమందును నాకేమి ఇవ్వబడ్డది, సర్వాధికారం. యస్, గాడ్ అన్ ఇన్ఫైనట్ పవర్, సర్వ అధికారమును కలిగిన దేవుడు. అందు నిమిత్తమై ప్రభా నేను ప్రార్థిస్తాను, అందు నిమిత్తమై ప్రభా నీ దగ్గరికి వస్తాను కదా. సర్వాధికారం ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది నమన ప్రభు తట్టు ఎందుకు వచ్చి ప్రార్థన చేయాలంటే ఆయన సర్వ అధికారమును, మూడవదిగా సర్వాధికారమును కలిగిన వాడు కదా. అంతేకాదు ఆయన ఆశ్చర్య కదా, ఈజ్ అ వండర్ వర్కింగ్ గాడ్. అందు నిమిత్తమే నువ్వేం చేయాలా, ప్రార్థించినట్లయితే నీ ప్రతి ప్రార్థనకు ఏమిస్తాడు దేవుడు? అందుకని ఇజికియా ప్రార్థించగా, ఇజికియా సైన్యం యుద్ధములో పాలు పొందక ముందే రాత్రి తన శత్రువు యొక్క సైన్యమును దేవుడు అత్తము చేస్తున్నాడు. ద సచ్ ఈజ్ అ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి అంత ఉన్నతమైనది. తన బిడ్డలను శ్రమ పడనీయడు. అందుకనే ఇజ్రాయెల్ పట్ల కూడా మోషే ప్రార్థించినప్పుడు మీరు ఊరికే ఉండి నిలిచి ఉండి ఈ కార్యమును చూడండి అని సెలవిచ్చినాడు. కానీ దేవుని బిడ్డవు కదా, నీ పక్షముగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటి ఏమిటంటే నువ్వు ప్రార్థించు. ఏం చేయాలా? ప్రార్థించినట్లయితే నీ ప్రతి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? ప్రభు మనకు సహాయం చేయండి. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లైవ్ను మేము తీసేస్తాం. ఇంకా దయచేసి ఒక చివరి ప్రార్థన చేస్తాము, చివరి ప్రార్థన చేస్తాము.
చివరి దయచేసి ప్రేయర్ రిక్వెస్ట్. దాదాపుగా అందరికీ తెలుసు ప్రస్తుతం ఈ దేశం అంతా కూడా ఒక యొక్క కరోనా వైరస్ చేత బాధపడుతుంది, కనుక అటువంటి వారి కొరకే ప్రార్థన చేయండి. ఆ విధంగా కరోనా వైరస్ పాజిటివ్ చేత బాధపడుతున్న వారిని పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించులాగిన వారి కొరకే ప్రార్థన చేయండి. వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేయండి. ఆ విధంగా ఈ యొక్క డాక్టర్స్ కొరకై, ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొరకై, డాక్టర్స్ డిపార్ట్మెంట్ కొరకై, మెడికల్ డిపార్ట్మెంట్ కొరకై కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇంకను వారికి సామర్థ్యతను అటు ఓపికను సహనమును వారికి అనుగ్రహించులాగన దయచేసి వారి వారి కుటుంబాల కొరకై కూడా ప్రభు వారిని వారి కుటుంబాలను దీవించులాగన దయచేసి వారి కొరకై కూడా ప్రార్థన చేయండి. అనేకమైన పేద కుటుంబాలు, ఏదైనా పని లేక సతమతమవుతున్న కుటుంబాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే అవి వెలుగులోకి వస్తే, నువ్వున్న ప్రాంతంలో, నీ చుట్టుపక్కన ఉన్న ప్రాంతంలోని నువ్వు ఒకవేళ గమనించినట్లయితే, ప్రభు చిత్తమైతే ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం ద్వారా కూడా అటు ఈ యొక్క భోజనము లేని వారికి భోజనమును పెట్టాలని తలంపు కలిగి ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభుకి ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఖచ్చితంగా సోమవారం కానీ మంగళవారం కానీ ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. దయచేసి ప్రేరేపించబడిన వారు దయచేసి ప్రభు నామ పేరిటగా మీరు ముందుకు రావచ్చు. సంగముగా వెళ్ళి దయచేసి భోజనము లేని వారికి భోజనమును, ఆ విధంగా ఇంకా కొన్ని కూరగాయలు, ఆ విధంగా నిత్యావసరమైన వస్తువులను వారికి మేము అందించులాగిన 3 రోజులకు, కనీసం 3 రోజులకు కొన్ని కుటుంబాలకు, ఆ విధంగా ఒక్కొక్క కుటుంబానికి కనీసం 3 రోజులు ఒక వసతిని, అనేక రేషన్ని మేము కలిగించటంలో ప్రభు సహాయం చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి మీరు ఏదన్నా కానీ, అది రైస్ కానీ, ఏ విధంగా పప్పు కానీ, ఏవైనా కానీ నిత్యావసర వస్తువులు వారికి అందించాలని ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మార్గమును దేవుడు ధారాళముగా తెరిచినట్లయితే, ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముందుకు వస్తే మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దీని నిమిత్తమై కూడా ప్రార్థన చేయండి. అనేకమైన కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి, దయచేసి వారి కొరకే కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే యూత్ కంబైన్ మీటింగ్ కూడా లైవ్ ద్వారా జరగబడుతుంది ఫ్రైడే రోజు. అది నమ్మకం నిలబడుతున్న దాసుని కొరకే కూడా ప్రార్థన చేయండి. దయచేసి ఈ యొక్క లైవ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైవ్ని, కాబట్టి ఎవరైనా యూత్ కంబైన్ యొక్క పరిచయలో ఉన్న దాసులు ఉంటే, బాధ్యత కలిగిన వారు ఉంటే, వారి వారి యొక్క సంఘాలకు కూడా ఈ మెసేజ్ మీరు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేయబడతా ఉంటున్నారు. దయచేసి అలాగనే దయచేసి ఇంకా ప్రస్తుతం ఎన్నో పరిస్థితులు ఉన్నాయి సంఘము కొరకై. దయచేసి చిన్న దైవ సేవకులు జోసఫ్ ప్రదర్ షాలిం ప్రార్థన మందిరము దైవ సేవకులు జోసఫ్ ప్రదర్కై ప్రార్థన చేయండి. అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు బానూర్ షాలిం ప్రార్థన మందిరము, కాబట్టి బిడ్డను పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించలాగన. ఆ విధంగా దాసురాలు విలాసిని సిస్టర్ కొరకే కూడా ప్రార్థన చేయండి. తను కూడా దేవుడు బలపరిచి వృద్ధాపములో దేవుని మహిమ నిమిత్తమై వీరిని బలముగా పరిచర్లో వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి. అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నవారు దయచేసి మానమ్మ కొరకే ప్రార్థన చేయండి. ఆ విధంగా మరియమ్మ ఆంటీ కొరకే ప్రార్థన చేయండి. మనోహర సిస్టర్ కొరకే ప్రార్థన చేయండి. సిస్టర్ అర్షిని కొరకే, చిన్న బిడ్డ అర్షిని కొరకే కూడా బ్యాక్ పెయిన్ చేత బాధపడుతుంది, లేవలేని పరిస్థితి, కాబట్టి ఎముక ఒక మారు చేంజ్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి ఆ బిడ్డకు కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించులాగిన వారి కొరకే కూడా ప్రార్థన చేయండి. ఇంకను ఎవరైనా అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని దేవుడు స్వస్థపరచులాగిన దయచేసి వారి కొరకై ప్రార్థన. చివరిగా నేను ఒక ప్రార్థన చేస్తాను, తర్వాత ముగిస్తాం. దయచేసి అలాగనే రేపు సంఘ ప్రార్థన ప్రభు చిత్తమైతే 7 గంటలకు ఈ యొక్క సంఘ ప్రార్థన కలిగిన వారముగా ఉంటాం. దయచేసి లైవ్ ద్వారానే సంఘ ప్రార్థన 7 గంటలకు కలిగిన వారముగా ఉంటాము. దయచేసి అందరూ కూడా లైవ్లోకి రావాలని ప్రభు పేరిట మనం చేపడుతున్నాం, ప్రార్థన చేస్తాం. దయచేసి ఇంకా రాఘవేందర్ కొరకై, గీతా సిస్టర్ కొరకై, దయచేసి వారి కొరకై, వారి యొక్క ముఖ్యంగా అక్క కొరకై ప్రార్థన చేయండి. కాబట్టి వారి యొక్క కుమారుని కోల్పోయింది, కాబట్టి ఆ బిడ్డ దేవుడు ఓదార్చి బలపరిచి వారికున్న ప్రతి లోటును దేవుడు తీర్చులాగన. అనిత సిస్టర్ కొరకై, తను కూడా కిడ్నీ ప్రాబ్లం చేత బాధపడుతుండగా, క్యాన్సర్ యొక్క దేవుడు బాధపడుతుండగా దేవుడు స్వస్థతను ఇచ్చినాడు, ఇంకా సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించలాగిన. తన భర్త రాజు కొరకే సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించలాగిన దయచేసి ప్రార్థించుటకు
అయితే ప్రార్థించాలని. ఇంకా అనారోగ్యమైన పరిస్థితుల్లో, ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబాలు, సేవకుల కుటుంబాల కొరకే కూడా ప్రార్థించాలని పేరట మన చెవిడ ప్రార్థన చేస్తాం. ప్రేమ పరిశుద్ధము గల మా జీవం కలిగిన మా గొప్ప తండ్రి, మాట తప్పని మార్పు లేని గొప్ప దేవ, మరొక్కసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు వాక్యం చేత మీరు మాట్లాడినారు. అరవై కీర్తనలు 65:2 ప్రకారముగా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని. ఎందుకంటే ప్రభా, సర్వ శరీరులపైన అధికారము కలిగిన వ్యక్తివి దేవుడవు నువ్వే, సమస్తమును సాధ్యము కలిగిన వాడవు, నీ నామమే ఆశ్చర్యకరుడు. కాబట్టి అటువంటి ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన గొప్ప శక్తివంతుడకు నిన్ను ఈరోజు ఉదయ మధ్యాహ్న సమయంలో నేను ఆశ్రయిస్తుండగా, నీ తట్టు మొరపెడుతూ ఉండగా ప్రభువా, నిజముగా అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా, మానవ కొరకే చిన్న శంకరపల్లిలో ఉంటుండగా ఆ బిడ్డ మీరు ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని కోరుతున్నాం. ఆ విధంగా మరియ మాంటి కొరకే కూడా ఆ బిడ్డను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయండి. అలాగనే ప్రభువా, మరొక్కసారి హర్షిని కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన ఆ బిడ్డ ఎంతో కాలం నుంచి బెడ్ రిడెన్ గా ఉంటుండగా తండ్రి, ఆ బిడ్డను నీ దయగల హస్తమును చాపి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతూ ఉన్నాం. ఇంకను ప్రభా, ఆర్థికమైన సమస్యల చేత బాధపడుతున్న సహోదరుడు ప్రభా ఉన్నాం చిన్న శంకరపల్లిలో, ప్రభా సునీత సిస్టర్ యొక్క సామాన్య యొక్క కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకమైన కుటుంబాలు ఉంటున్నాయి ప్రభా తండ్రి, అటువంటి కుటుంబాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుండగా వారి ప్రతి విధమైన ఆర్థికమైన పరిస్థితిని మెరుగుపరచండి. ఆ విధంగా సుందర బాబే కొరకు ప్రార్థిస్తున్నాం, తనకు కూడా ఆర్థికమైన పరిస్థితిని మెరుగుపరచమని కోరుతూ ఉంటున్నాం. ప్రభా, అతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా సోదరుడు సాకన కొరకే, వారి కుటుంబ సభ్యుల కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నైనా ఈ యొక్క లై ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించండి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును ప్రతి అవసరతను తీర్చండి. ఆ విధంగా రమేష్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం, సహోదరి కొరకే, వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, ముట్టండి ప్రభా, వారి ప్రతి అవసరతను అక్కరను మీరు తీర్చుతారని విశ్వసిస్తున్నాం. కళాధర్ బాబు కొరకే, ప్రభా శామ్ కొరకే, ఆ విధంగా మనీల రిబెక్ కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మీరు ఓదార్చండి, బలపరచండి, ఆదరించండి ప్రభా, దాన్ని వాక్కు చేత వారిని ధైర్యపరుస్తారని కూడా విశ్వసిస్తున్నాం. ఆ విధంగా సుందర బాబు కొరకే, ఆ విధంగా మనోజ్ కొరకే, షైని కొరకే ప్రార్థిస్తున్నాం. ఎవరిని కూడా మీరు ఆదరించి బలపరచమని కోరుతున్నాం. సహాయం దయచేయండి. అయా సంఘంలో ఉన్న ప్రతి అవసరత అక్కరు తీర్చండి ప్రభా. అలాగనే ముఖ్యముగా తండ్రి నాయన మా ప్రభా పలు ప్రభా, ఈ దినమున దేశమంతా కూడా ప్రభా, లోకం కూడా నువ్వు శక్తిమంతుడవగు గొప్ప దేవుడవని ప్రభా గుర్తించులాగున, గొప్ప ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మాట మాత్రం ఆజ్ఞాపిస్తే చాలు ప్రభా, అది కలుగును ప్రభా. ఆమెనను మాట సెలవిస్తే చాలు ప్రభా. మరొక్కసారి పలు దేశాలు ఎంతో భయంకరముగా పీడించబడు, అమెరికా దేశము, ఇటలీ దేశము ప్రభా, ఇరాక్ ప్రభా, ఇరాన్ ప్రభా తండ్రి, పలు దేశాలు ఇంగ్లాండ్ కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దేశాలన్నింటినీ ముట్టండి ప్రభా, ఎన్నో భయంకరమైన మరణాలు ప్రభా కనుక మా భారతదేశము కొరకే కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశమును కూడా స్వస్థపరచండి ప్రభా. ఏగా తండ్రి ప్రభా, రాష్ట్రాల కొరకే, పట్టణాల కొరకే, గ్రామాల కొరకే, మండలాల కొరకు ప్రభా, అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచావు దేవుడను నేను అని తప్పని మార్పు లేని వాడవు. అటు బిడ్డలు మీరు ముట్టండి, పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యమును దయచేస్తామని కూడా విశ్వసిస్తున్నా. కనుక నుంచి కృప దయమని కోరుతూ మరొక్కసారి ప్రభా, ఎందరికైతే అక్కరులు, తుఫానులు, అలలు, ఎవరి కుటుంబాలు అయితే చెలరేగుతున్నాయో వాటిని ఆజ్ఞాపించగలిగిన దేవుడు అయ్యా, ఈ దినమున వారి పక్షముగా ఉండి ఆజ్ఞాపించి వాటిని మిక్కిలి నిమ్మలిమిగా చేయమని కోరుతున్నాం. సహాయం దయచే, వారి కుటుంబాలు ఉన్న ప్రతి లోటును, ప్రతి కొరతను మీరు తీరుస్తారని కూడా విశ్వసిస్తూ, రక్షణ లేని వారికి రక్షణ కార్యమును జరిగిస్తామని కూడా విశ్వసిస్తూ, అడిగిన దానికంటే కూడా అత్యధికమైన మేలును మీరు చేయబోతున్నామని విశ్వసిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి యొక్క మహిమయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డల అందరికీను, అన్ని కుటుంబాలకును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.